Hi children, good morning Anna. How are you Anna? I hope you we are all fine. So some persons send your homeworks Anna, very good, well done. So compulsory listen the lessons Anna, compulsory write regularly, write your homework, send your homeworks Anna. Yesterday we are discussion Anna, Bengal a village on the hills. The lesson lo Anna manam costumes gurinchi. అంటే బెంగాల్ గ్రామంలో ఉన్న ప్రజలు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, వాళ్ళు ఏ విధంగా వార్షిక పూజ చేస్తారు అని మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాం కదా. సో అదేవిధంగా నాన్న తాడు అండర్ ద సో ట్రామెట్రీ అంటే అమ్మా చింత చెట్టు. ట్రామెట్రీ అంటే ఏంటది? చింత చెట్టు. ఓకేనా? సో ట్రామెట్రీ అంటే చింత చెట్టు. ఓకేనా? సో ట్రీ చింత చెట్టు అంటే మనము మామూలుగా ఏప చెట్టుకి, అదేవిధంగా మనము ఇంకా రాగి చెట్టుకి మనం ఈ విధంగా పూజలు చేసుకుంటాం కదా నానా. అయితే ఒక వీళ్ళు కూడా టామ్రాట్ ట్రీ చింత చెట్టుకి ఏం చేస్తారంటే దే కాల్ ఇట్ ఎస్ ముత్యాలమ్మ. మనము ముత్యాలమ్మ అని వింటున్నాం. మనం కూడా ప్రతి సంవత్సరం కూడా మనము శ్రావణ మాసంలో అట్లా మనం ముత్యాలం పెట్టుకుంటున్నామమ్మా. పెట్టుకుంటున్నావా లేదా? పెట్టుకుంటున్నాం కదా. ముత్యాలమ్మ అంటే మన ముత్యాలం కింద పెట్టుకుంటారంటే సో మన గ్రామాన్ని మన ఇంటిని ఆయురారోగ్యంతో అందరూ ఉండాలని చెప్పేసి మనం ఈ ముత్యాలం తల్లికి పెట్టుకుంటాం. సో వీళ్ళు కూడా అంతే, దే కాల్ ఇట్ ముత్యాలమ్మ. ముత్యాలమ్మ అంటారంటే చింత చెట్టుకి ఒక రోపు తాడు కట్టి వాళ్ళు ఆ చింత చెట్టుని ఏ విధంగా అనుకుంటారంటే ముత్యాలంలాగా వీళ్ళు అనుకుంటారనమాట. ఓకేనా? దే సెలబ్రేటెడ్ చూడమ్మా, దే సెలబ్రేటెడ్ సో ఎలనం పాదం. ఓకేనా? ఇంకా వీళ్ళు ఏ సెలబ్రేట్ చేసుకుంటారంటే అమ్మా సో ఎలనం పాదం. ఓకేనా? అండర్లైన్ చేసుకున్నానా? సో దీన్ని ఏమంటారంటే భూమి పూజ. ఓకేనా? దీన్నే ఏమంటారంటే భూమి పూజ అని కూడా అంటారనమాట. ఓకేనా? సో చూడమ్మ, కోడత్ల అండ్ పండుగ అండ్ వీళ్ళు ఇంకా ఏం సెలబ్రేట్ చేసుకుంటారంటమ్మ కోడట్ల పండుగ కూడా వీళ్ళు కోడట్ల. సో పండుగ కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. వీళ్ళు ఇంకా పండుగలు ఇవన్నీ కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాయన్నమాట. ఓకేనా నాన్న? సో అంటే దీన్నే ఏమంటారంటే పెద్దల పండుగ అంటే నాన్న మనము ఎవరైనా మన తాతయ్య నాయన వీళ్ళు చనిపోతారు కదా, వాళ్ళకి మనకి దేవుళ్ళలాగా కొలుస్తారన్నమాట వాళ్ళ పెద్దల్ని. ఓకేనా? సో అండ్ భూమి పండుగ, సో భీమిని పండుగ. ఇంకా వీళ్ళు ఇంకేం సెలబ్రేట్ చేసుకుంటారమ్మా? భీమిని పండుగ. ఇంకా ట్యామ్రాడ్ అంటే చింత చెట్టుకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రోపు తాడు కట్టి వీళ్ళు వాళ్ళని ఎలా ఆరాధిస్తారంటే సో ముత్యాలం తల్లిలాగా ఆరాధిస్తారు. అదేవిధంగా సో ఎల్లన్నం పాదం వీళ్ళు ఇంకా దీనికి అంటే భూమి పూజ కూడా చేస్తారు. ఓకేనా? అదేవిధంగా మనకి సో కోడత్తుల అంటే ఇక్కడ చూడమ్మ పండుగ అంటే పెద్దల పండుగ. ఓకేనా? పెద్దల పండుగ ఇవన్నీ కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడమ్మ పెంగోలు దే సెలబ్రేట్ అండ్ ఇంకా ఫెస్టివల్స్ వచ్చేసిన వీళ్ళు ఏ ఫెస్టివల్స్ ఆఫ్ విప్ప పువ్వు గురించి ఎప్పుడన్నా విన్నారమ్మా? విప్ప మన టీవీలలో కనుక ఇంటర్నే ఉన్నాగమ్మా విప్ప పువ్వు. అది విప్ప పువ్వుని తింటారు, చాలా కూడా బాగుంటుంది. అడవి ప్రాంతాలలో ఎక్కువగా నాన్న ఈ విప్ప పువ్వు ఎక్కువగా దొరుకుతుంది. అడవి ప్రాంతాలలో ఈ విప్ప పువ్వు ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఓకేనా? సో చూడమ్మా కదట్లా పండుగ ఇనే సెప్టెంబర్ ఇనే విచ్ దే ఆఫర్ వెజిటేబుల్ టు దేర్ డైటీ అండ్ దెన్ ఈట్ ఏ దెమ్ వాళ్ళు. సో ఈ కథ సో కోదట్ల పండుగని వీళ్ళు ప్రత్యేకంగా వెజిటేబుల్ అన్ని రకాల కూరగాయలతోనే వీళ్ళు పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట.
So all major activities like a sowing, harvest, collection of a fruits from the forest, etc., etc. వీళ్ళన్నీ కూడా ఏ విధంగా చేసుకుంటారంటే అన్ని అడవిలో దొరికే అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయమ్మా వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే అడవి ప్రాంతం నుండి వీళ్ళు సేకరిస్తారన్నమాట ఓకేనా సో వీళ్ళన్నీ కూడా అడవి ప్రాంతం నుండి సేకరిస్తారు వాళ్ళు ఆడే పండుగలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఓకేనా అండ్ అదే విధంగా వీళ్ళు इंका चूडम कलेक्शन आफ हारवेस्ट षोइंग इंका वील चूपे हारवेस्टिंग अंत पट पड़ी उठाई कदा सो वीटन हारवेस्टेड कलेक्शन आफ ए फ्रूट्स फ्रम फारेस्ट अंत अड़ी प्रां सेक अड़ी प्राता दी अन्नी रकल फ्रूट्स वीलू कलेक्टर ओके बिगन आफ्टर दीज फेस्टिवल ड्यूरी द फेस्टिवल ऑल द मेंबर्स आफ ए ट्राइब गैदर इवन If they are living in a separate settlements, अदे विधंग वीलंदर all members अंदर एम चेस्तारंटम्मा दर ट्राइब अंटे जाति तेगन चेप्पुकुन्नाम वीलंदर दर गैदर अयि चक्कगा वाळ्ळु अंदर दर सो दे आर् लिविंग इन वाळ्ळंदर गैदर अयिते कानी अंदर सपरेट एवरिकि वाळ्ळ फैमिलीलु सपरेट निवसिस्तू उंटारन्नमाट सेटिल्मेंट चेसुकुंटारन्नमाट द चुनामा द फ्यूचर ऑफ ए कोयर मरी द फ्यूचर अंटे नाना वाल फ्यूचर ए विधा एवरदी फ्यूचर अंटे नाना कोये वाली ओके कोये वाला या फ्यूचर ए विधा उ चूदा ओके कोयर्स ओके सो इवन दो द हिल ट्राइब्स आर ए वेरी फ्यू इन ए मेंबर्स सो मन की चूसक ट्राइब्स वेरी फ्यू मेंबर चाल तक उठर बट दे हैव बीन फॉलोइंग ए पैटर्न ऑन इफ लाइफ एंसिएंट टाइम अंत वीलू पूर्वकाल वाल पूर्वीकम्मा सो एंसिएंट पूर्वकाल लाइफ पैटर्न वीलू फॉलो दे हैव ए राइट टू देयर वे ऑफ लाइफ दे आर हैव वाळ्ळु आजीवन विधान करेक्टनी सो दे डू नॉट ए डिस्ट्रीब्यूट एनवायरनमेंट हैज ए कंपेयर्ड मॉडर्न एग्रीकल्चर अदे विधंगा दे डू नॉट वाळ्ळु एनवायरनमेंट पर्यावरणानिकि अनुकूलंगा अंड कंपेयर चेसुकोवट्लेदन्नमाट मॉडर्न अग्रिकल्चर चेयालनि वाळ्ळेमी अनुकोट्ले कंपेयर चेसुकोवट्ले कंपेयर अंटे ఇప్పుడు మీ క్లాసులో ఒక విద్యార్థి ఉండగమ్మా అతను బాగా చదువుతాడు మీరు కూడా తన్నిట్లాగా నేను చదవాలని కంపారిజన్ చేసుకోవాలని తన్నిలాగా నేను చదవాలి తన్నిలాగా చక్కగా క్లాసులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకోవాలి ద ఫారెస్టర్స్ దే క్లియర్ ఫర్ అగ్రికల్చర్ ఆర్ ఏ టేకెన్ కేర్ ఆఫ్ ఏ సో దే ఆటోమేటికల్లీ సో అండ్ ఆటోమేటికల్లీ అండర్లైన్ చేసుకుంటాం అగ్రికల్చర్ అండర్లైన్ చేసుకోండి సో రీడ్ చూడే రిసోర్స్ నెట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ అదే విధంగా వీళ్ళు ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఆ విధంగా ఉంటారు హౌఎవర్ విత్ ద లిమిటెడ్ ఫారెస్ట్ దట్ అవైలబుల్ టు దెమ్ నవే దేర్ వేస్ ఆఫ్ ఏ లైఫ్ ఈజ్ సో అండర్ అండ్ కాన్స్టెంట్ థ్రెట్ డూ యూ టు కాన్స్ట్రాక్ట్ ఏ ఫెల్లింగ్ ఆఫ్ ఎ ట్రీస్ ఆర్ ఓవర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద bamboo by their paper mills which is a need a daily supply of a large quantity of bamboo mana gelaga chusukunte antana ee bamboo ekkada dorukutundi ee vedru chettu chaala pedda mottalo adugula ganani manaku labhinchadi alanti bamboo ni em chestunnaru chaala varu kuda nariki cut chesi em chestunnaru vaatini malli piece milluluki pamputhunnaru kada chaala pedda భారీ ఎత్తునకి ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట చెట్లని నరికేస్తున్నారు చెట్లు కొన్ని పడిపోతున్నాయి ఓకే ఈ విధంగా సో ఇవి సో ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ ఏ బ్యాంబో బై ద పేపర్ మిల్స్ వీటిని పేపర్ మిల్కి పంపిస్తుంది విచ్ నీడ్స్ డైలీ ప్రతిరోజు కూడా సప్లై మనకి రోజు పేపర్ వస్తుంది కదా సో వీటిని మనకి పేపర్ వీటిని ఏం చేస్తారంటే బ్యాంబో వీటిని చిన్న చిన్న బ్యాంబో చెట్లని ఫస్ట్ చెట్లు నరుకుతారు కదా మళ్ళీ వాటిని ఏం చేస్తారంటే వాటిని మిల్లులకు పంపి దాని పైన పొట్టు తీసి
అన్ని మళ్ళీ ముక్కలు ముక్కలు చేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఇంకా కూడా చెక్కుతారు, అది మొత్తం కూడా ఉడికిచ్చి మనకి పేపర్ లాగా తయారు చేస్తారు. అందుకని పేపర్ మిల్క్ రోజు కూడా పంపిస్తారన్నమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇది చాలా ఎలా ఉంటుందంటే, సో క్వాంటిటీ ఆఫ్ బ్యాంబో దీంట్లో చాలా ఎలా ఉంటుంది, చాలా క్వాంటిటీస్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో ద ఫారెస్ట్ ఓరే గెట్టింగ్ డిఫెండ్ సో డిఫ్లేటెడ్ ద ఫ్యాక్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ద సో లైవ్లీహుడ్ ఫర్ ఆఫ్ ఏ సో బ్రాడిల్ పీపుల్ హ్యావ్ బీన్ ఏ సారీ రిపీటెడ్లీ సో త్రీ టెన్ సో మనం వెనుక చూసుకున్నట్లయితే సో బ్రాడిల్ పీపుల్ ఇక్కడ హ్యాపీ మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే అన్న ఫ్యాక్ట్ ఇక్కడ నిజమే ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ జీవనాధారం అదే కదా. ఏంటది వీళ్ళ యొక్క ఏంటి వాళ్ళ జీవనాధారం? అదేవిధంగా మనకి వచ్చేసిన ఈ బెంగాల్ గ్రామంలో నివసించే ప్రజలందరూ కూడా వాళ్ళ జీవనాధారం వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, ఎక్కువగా వాళ్ళు అడవి ప్రాంతాల్లో దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళు పట్టణానికి అమ్మి వాళ్ళు వచ్చే వాటితోనే కదా ఆధారపడి వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తూ ఉన్నారు కదా. సో అదేవిధంగా ఇక్కడ మనకి సో ద ట్రైబల్ పీపుల్ సో పర్సెస్ వెరీ సో ఇంటిమేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ద ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్. సో అదేవిధంగా మనం గనుక చూసుకున్నట్టయితే నన్న ద ట్రైబల్ పీపుల్, సో ఇక్కడ మనం చూసుకున్నాము పేజీ నెంబర్ 5.9లో. సో చూడమ్మా గాంగ్లు ప్లేస్ ఆఫ్ ఏ వార్షిప్, ఈ విధంగా ఇందాక చెప్పుకున్నాం కదా చింత చెట్టుకి ఈ విధంగా తాళ్ళు పెట్టి వాళ్ళు ముత్యాలం లాగా కొలుస్తారనమాట. ఓకేనా? వీళ్ళు ఇంకా ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదనా, వాళ్ళు అడవి జాతి అడవిలో నివసించే ప్రజలు వాళ్ళు చాలా సో ఇంటిమేటెడ్ నాలెడ్జ్. వాళ్ళు ఏం చేస్తారంటే అడవి ప్రాంతాలు లభించే ఫ్రూట్స్ అదేవిధంగా మొత్తం కూడా ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మొత్తం వాళ్ళ అడవి ప్రాంతం మొత్తం కూడా తెలుసు కదా వాళ్ళకి. సో సో కాన్స్టిట్యూటింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ ఎ ఫ్యూ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇన్ విచ్ దే లివింగ్ ఏ సో ఇన్ఫెన్సివ్ ఇట్ ఏ వుడ్ అపియర్ టు బి ద గ్రేట్ హార్మోనీ విత్ ఎ నేచర్. వాళ్ళు ఏంటంటే అడవి ప్రాంతాలు వాళ్ళకి ఎంతైతే అవసరం ఉంచుందో వాళ్ళ జీవనాధారం రోజు పడవడం పర్పస్కి వాళ్ళు అంతే సంపాదిస్తారు. వాళ్ళు ఎక్కువ రిచ్గా ఉండాలని ఆలోచించరు. వాళ్ళందరూ కూడా ఆ అడవిలో నివసించే ప్రజలందరూ కూడా ఎలా ఉంటారు, చాలా పూర్ పీపుల్. వాళ్ళు నాకు ఇది కావాలి అది కావాలి ఇది సంపాదించాలి అది సంపాదించాలి. వాళ్ళ అడవి ప్రాంతాలలో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ కానీ తినదగిన పండ్లు అవన్నీ ఎంతవరకు అయితే వేటాడి వాళ్ళ జంతువులు వేటాడి వాళ్ళ లైఫ్ జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళు రిచ్గా అయితే లేరు, వాళ్ళు ఎలా ఉండి వాళ్ళ జీవన డే బై డే కూడా వాళ్ళ జీవన గడుస్తూ ఉన్నారు. ఎంతైతే అవసరం వాళ్ళు అంతవరకే సమకూర్చుకుంటున్నారనమాట. సో అదేవిధంగా గ్రేట్ హార్మోనీ విత్ నేచర్, వాళ్ళకి ఏముంది వాళ్ళకి తోడుగా గొప్ప నేచర్ ప్రకృతి వాళ్ళకి తోడుగా ఉంది. వాళ్ళు అందుకనే అంత ప్రకృతి వాళ్ళకి తోడుగా ఉంది కానీ ఇంకా వాళ్ళు చాలా రిచ్గా ఉండాలని వాళ్ళు ఏమీ అనుకోవడం లేదనమాట. షుడ్ దే నాట్ హ్యావ్ ఏ రైట్ టు డూ హజ్, అదేవిధంగా షుడ్ దే నాట్ వాళ్ళకి ఎలాంటి రైట్ టు డూ గో వాళ్ళకి ఎలా డూ సో వాళ్ళకి ఎలాంటి హక్కు కూడా ఏమీ లేదు. స్కూల్ అండ్ అదర్ సచ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ద విలేజెస్ ఓర్ ఏ లిమిటెడ్, అదేవిధంగా వాళ్ళకి స్కూల్స్ బడులు కానివ్వండి అదేవిధంగా ఎలాంటి ఫెసిలిటీస్ కూడా అక్కడ అవైలబుల్గా లేవన్నమాట. దేర్ ఓన్ ఈజ్ ఏ జస్ట్ వన్ స్కూల్, అక్కడ ఓన్లీ ఒక స్కూల్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? అండ్ గిరిజన ప్రైమరీ స్కూల్, అదేంటంటే నాన్న గిరిజన సో ప్రైమరీ గిరిజన ప్రైమరీ స్కూల్ మాత్రమే ఒకటే ఒక స్కూల్ ఉందమ్మా. అదేంటంటే సో గిరిజన ప్రైమరీ అనే ఒక స్కూల్ మాత్రమే అక్కడ వాళ్ళకి ఉందన్నమాట. ఓకేనా? ద నియరెస్ట్ హై స్కూల్ యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్ అట్ వాజేడ్ అట్ ద మండల్ ఆఫ్ ఏ హెడ్ క్వార్టర్స్ దట్ అబౌట్ 20 కిలోమీటర్ ఫ్రమ్ దట్ విలేజ్. సో మనం గనుక చూసుకున్నట్టయితే నన్ను ఇక్కడ సో బెంగాల్ గ్రామం ఉంది కదా, అక్కడ వాజేడ్ కాడు ఇంకా మన హై స్కూల్ గనుక వెళ్ళాలంటే వీళ్ళు వాజేడ్ వెళ్ళాలన్నమాట. అక్కడ వాజేడ్ ఏంటంటే అక్కడ వచ్చేసి ఈ బెంగాల్ గ్రామం ఉంది, ఆ గ్రామానికి మొత్తం హెడ్ క్వార్టర్ అంటే ఏంటంటమ్మా
ప్రధాన కార్యాలయం మనం ఒకవేళ ఏ విషయాన్ని సంప్రదించాలంటే ఏ విషయం తెలుసుకోవాలన్నా అది వాజేడ్ కాడ ఒక ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అనేది ఉందన్నమాట అదే విధంగా అక్కడ ఇంకేముంది నాన్న సో వాజేడ్ ద మండల ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆ మండలానికి హెడ్ క్వార్టర్ అన్నమాట వాజేడ్ సో దట్ ఈస్ అబౌట్ 20 కిలోమీటర్ ఫ్రమ్ దేర్ విలేజ్ ఈ బెంగోల్ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఓకేనా నాన్న ఇక్కడ చూడండి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూద్దాం ఫోర్డ్ ట్రైబ్ బ్యాంబో కిచెన్ గార్డెన్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఓకేనా సో నాన్న మీ హోంవర్క్ నాన్న హార్డ్ వర్డ్స్ సో దెన్ కంప్లీటెడ్ 5 లెసన్స్ ఓకేనా కంపల్సరీ అండర్లైన్ హార్డ్ వర్డ్స్ అండ్ రైట్ యువర్ హోంవర్క్ సెండ్ యువర్ హోంవర్క్ కంపల్సరీ ఫిల్ విత్ టెస్ట్ బుక్ ఓకేనా అంటే రైట్ క్లాస్ వర్క్ ఆల్సో ఓకే సో ఇక్కడ నాన్న మీకు హోంవర్క్ హార్డ్ వర్డ్స్ వన్ టైం రాయండి అండ్ ఇక్కడ చూడండి 5th లెసన్ రీడ్ ద వాల్యూస్ ఆఫ్ హెడ్ సబ్మిటింగ్ ఇన్ ద లాస్ట్ 3 చాప్టర్ మనకి లాస్ట్ 3 చాప్టర్ లో మనం ఇవి నేర్చుకున్నాం కదా నాన్న సబ్మిటింగ్ హెడ్డింగ్ మనకి ఇప్పుడు పేరు ఉంది కదా నిక్ నేమ్ పెట్టనే విధంగా ఇక్కడ సబ్మిటింగ్ మెయిన్ హెడ్డింగ్ అండ్ హెడ్డింగ్ పెట్టాలి ఇక్కడ వచ్చేసి హిల్ విలేజ్ కొండ ప్రాంతం ఏది అండ్ ప్లేటివ్ విలేజ్ అంటే మనకి పీఠభూమి ప్రాంతం ఏది అండ్ ప్లేన్ మనకి మొత్తం కూడా హౌ మెనీ ల్యాండ్ ఫామ్స్ ఆర్ దేర్ ఆర్ 3 ల్యాండ్ ఫామ్స్ ఫస్ట్ వన్ మౌంటైన్స్ ఆర్ హిల్స్ సెకండ్ వన్ ప్లేట్ థర్డ్ వన్ ప్లేన్స్ మనకి ఈ మూడింటి గురించి డిస్కషన్ చేసుకున్నాం ఈ మూడింటిలోనే మీరు వచ్చేసి సబ్ హెడ్డింగ్ కానీ హెడ్డింగ్ పెట్టి హిల్ విలేజ్ అంటే కొండ ప్రాంతం ఏది అండ్ ప్లేటివ్ విలేజ్ అంటే పీఠభూమి ఉన్న ప్రాంతం ఏది సో ప్లేన్ విలేజ్ అంటే సమతల భూభాగం ఏంటో రాయండి ఓకేనా దిస్ ఇస్ యువర్ హోంవర్క్ టుమారో కండిషన్ దిస్ క్లాస్ బై టేక్ కేర్ సీ యూ